మహబూబ్ నగర్ జిల్లా కోటకదిరికి చెందిన సేంద్రీయ వ్యవసాయ రైతు జ్ఞానేశ్వర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన సేంద్రీయ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని వాటిని అధిగమించేందుకు సేంద్రీయ సేద్యం చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని అన్నారు. జ్ఞానేశ్వర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రాన్ని ఇతర రైతులకు చూపించి సేంద్రీయ వ్యవసాయం పద్ధతులపైన అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. మనిషి స్వార్థంతో గాలి నీరు చివరకు నేలను తినే ఆహారాన్ని సైతం కలుషితం చేశాడని దీనివల్ల అతి చిన్న వయసులోనే రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. రసాయనిక పంటల ఆహారాన్ని ఉపయోగించడం ద్వారా అనేక రోగాలు సంక్రమిస్తున్నాయని ప్రకృతి సేద్య ఆహారాన్ని ఔషధంగా స్వీకరిస్తే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా మరికొంత ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుందని సేంద్రీయ రైతులు అభిప్రాయపడ్డారు. ప్రకృతి వ్యవసాయ సేద్యం సందర్శన రండి అనుభవాలు పంచుకుందాం పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జ్ఞానేశ్వర్ రెడ్డి తాను పండిస్తున్న సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మోహన్ ధాన్య పేరిట నామకరణం చేశారు. ఇక ముందు తన ఆహార ఉత్పత్తులకు మోహన్ ధాన్య పేరిట మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉండదు కాబట్టి ఇలాంటి క్షేత్ర సందర్శన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే అరుణ్ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా వ్యవసాయం చేస్తున్నారు, తను మెస్ నడుపుతున్నాడు, ఆర్గానిక్ ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేస్తూ బాబునార్లో ఒక స్టోర్ని కూడా చేస్తున్నారు. రఘుపతి రెడ్డి గారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. వీరందరూ అంటే ప్రకృతిని కాపాడాలి, మంచి ఆహారాన్ని అందించాలి, తర్వాత తాము చేసినటువంటి ఉత్పత్తులకి ఒక మార్కెటింగ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి వాళ్ళు కొద్దిమంది అయినా సరే కానీ వాళ్ళ ద్వారా సమాజానికి ఒక సందేశం అందించాలన్నటువంటి ఉద్దేశంతో నేను డాక్టర్ జయచంద్ర మొన్న పేరు. యాక్చువల్ నేను డాక్టర్ అయింది సొసైటీలో మన పక్క వాళ్ళు కూడా అందరూ హెల్తీగా ఉండడం అని చెప్పి ఆలోచనతో నేను డాక్టర్గా కావడం జరిగింది. కాకపోతే మందులు ఈ విధానము ఇవన్నీ చూస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ క్యూర్ అనేది జరగట్లేదు అని భావించి మేము గత 15 నుంచి న్యాచురల్ ఫామ్ చేస్తాము. మనకి ఇంటికి కావాల్సిన అన్నీ ఆల్మోస్ట్ 99% ఉత్పత్తులన్నీ కావాల్సిన ఉత్పత్తులను మా ఫామ్ నుంచి తీసుకుంటాం. అవి ఒక మోడల్గా తయారు చేసేసి ప్రతి ఒక్క రైతు దాని నుంచి తెలుసుకొని అవి కొత్త విధానాలు కూడా కాదు, అన్ని పాత వాళ్ళు మనం పెద్దలు పాటించిన విధానాలతో చేస్తున్నాం. సార్ మీ ఫార్మింగ్ నుంచి అదేవిధంగా వాళ్ళు చేస్తున్నారు. ఫార్మింగ్లో మెయిన్ చెట్టు అనేది లేదు, కంప్లీట్ బయోడైవర్సిటీ ఉంది. ప్రతి ఒక్క ఫ్రూట్ ఆర్కిడ్ అని 2 ఎకరాలు ఉంది, ఒక 1 ఎకర్ వెజిటబుల్ ఫామ్ ఉంది, ఇంకా మిగతా అన్ని కొన్ని క్రాప్స్, ఇంకా కోకోనట్ ఒక 200, బనానా ఒక 200, అట్లా ప్రతి ఒక్క ప్లాంట్. ఇది ఈ ప్లాంట్ లేదు అనేది లేదు. సో లెమన్ గ్రాస్, ఆవుల గడ్డి, ఒక 6-7 వెరైటీస్ ఈ విధంగా ఇట్లా ఉంది. రైతులకు అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తారు. రైతులకు అవేర్నెస్ కాకుండా మన భూమిని కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ పరంగా చూస్తే వాటర్ పొల్యూట్ అయింది, భూమి పొల్యూట్ అయింది, తీసుకునే గాలి కూడా పొల్యూషన్లో ఉంది, ఇప్పుడు డేంజరస్ లెవెల్లో ఉంది. సో మనం వార్ ఫుడ్గా అంటే మనం యుద్ధం వస్తే ఏ విధంగా మనం ముందుకెళ్తామో ఆ విధంగా అందరికీ కలిసికట్టుగా పోయి భూమిని కాపాడుకుంటే ఇంకా నెక్స్ట్ తరాలకి మన పిల్లలు మనం భూమి పైన పెట్టకుండా వాళ్ళకి ఏదైనా చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వాయు కాలుష్యం అయిపోయింది, భూమి కాలుష్యం అయిపోయింది, మానసిక కాలుష్యం అయిపోయింది, ఆధ్యాత్మిక చింతన లేకుండా అయిపోయింది. ఎంతసేపు స్వార్థం స్వార్థం స్వార్థం, ఈ స్వార్థం ఏదో ధనార్జనపై ఉంటే పర్వాలేదు కానీ ఆహారాన్ని కల్తీ చేయడం, వాయు కాలుష్యాన్ని కల్తీ చేయడం, దాంతో
కాలుష్యం ఎక్కువ పెరిగిపోయింది అన్నిట్లో అన్నిట్లో పొల్యూషన్ ఎక్కువైపోయింది తినే ఆహారంలో కావచ్చు గాలిలో కావచ్చు మనసుల్లో కావచ్చు సో ఆర్గానిక్ మెథడ్ ద్వారా ఆర్గానిక్ పద్ధతి ద్వారా సేంద్రీయ విధానం ద్వారా పద్ధతుల ద్వారా ఆహారాన్ని తీసుకోవడం చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు ఎందుకంటే చిన్న చిన్న వయసులోపటినే ఎప్పుడో మా చిన్నతనంలో 60లో 70లో 80లో వచ్చే ఏదైతే అనారోగ్యం రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వచ్చినాయో అప్పుడు ఇప్పుడు 30, 35, 40 లోపటినే గురవుతున్నారు హార్ట్ అటాక్స్ అనేవి అటువంటి ఉదాహరణకి కిడ్నీస్ పోవడము హార్ట్ అటాక్స్ అటువంటి ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే మరి మనమంతా చేంజ్ కాక తప్పదు ఈ గో ఆధారిత కానీ ఆర్గానిక్ వస్తువులు వాడితే మంచిదండి బీయింగ్ ఏ డైటీషియన్ ఐ మీన్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ నేను కూడా నా ప్రయత్నం కూడా ఒక జనాలకు ఒక మంచి ఆహారం ఇవ్వాలనే సంకల్పంతో నేను వ్యవసాయం కానీ ఇందులోనికి వచ్చాను నేను ఐఎమ్ రిటైర్డ్ డైటీషియన్ ఐఎమ్ ఏ పెన్షనర్ నాకు అవసరం లేదు కానీ ఏదో నా వంతుగా ఈ జన్మనిచ్చినందుకు ఇక్కడ నేను జన్మనిచ్చినందుకు ఏదో నలుగురికి ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో ఏదో కొంత నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాను ఎరువు నేను చేశాను సార్ అంటే ఫస్ట్ ఒక 10 మంత్స్ మక్కడం వల్ల ఏమవుతుంది సార్ అంటే ఇది దాంట్లో ఉన్న ఇవి కలుపు మొక్కలు అన్నీ దాంట్లో మురిగి చనిపోతాయి ఆ ఎరువు తెల్లడం వల్ల కూడా మన చెల్లె రాదు దానివల్ల ఇంకొకటి ఏమవుతుందంటే ఇంకా మళ్ళీ దాంట్లో అన్ని రకాల మనము కోడెరువు కలుపుకోవచ్చు కోడెరు హీట్ ఉంటుంది కదా హీట్ దీనిలో కలవదు మన మేకలెరువు హీటే అవి రెండు కూడా దీనిలో కలుస్తాయి ఇంకొకటి గొర్రెల ఎరువు మన పశువుల బర్ల ఎరువు ఆవుల ఎరువు నేను 70% తీసుకున్నా మళ్ళీ దీంట్లో నాకు ఒక అనుకోకుండా ఒక గుర్రాల ఎరువు దొరికింది అది కూడా తెచ్చిపోసాను దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా దీనిలో అన్నిటికన్నా అదొకటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ఆవుల ఎరువు కూడా పనికిరాస్తుంది ముందల ఇప్పుడు ఈ ఎరువులో మనం 70% పశువుల ఎరువు తీసుకున్నారు కదా పశువుల ఎరువు వాళ్ళ ఒక -పాయింట్ ఏమని చెప్తున్నారు అంటే కలిపి ఎక్కువ వస్తుంది నా పేరు సాహితి మాది జీనగరాల నేను కరెంట్లీ సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్ మా నాన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయడానికి కావలసిన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు అయితే నీకు ఇప్పుడు ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల నీకు జరిగే బేసికలీ కొన్ని వెరైటీస్ వరకు మనకు తెలుసు కానీ ఈ వెరైటీలో ఈ విటమిన్ ఉంటుంది ఈ వెరైటీలో ఇంకో ఒక రకమైన ప్రోటీన్ అండ్ వాటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు ప్రాపర్గా తెలియవు అవి కామన్గా తెలుసుకోవచ్చు అండ్ మనం ఇప్పుడు నడుస్తున్న సొసైటీలో అయితే మనం ట్యాబ్లెట్స్ని ఫుడ్ లాగా తింటున్నాము ఇవి కనుక ప్రాపర్గా తెలుసుకుంటేనే ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా ఫుడ్ని మాత్రమే తీసుకుని ట్యాబ్లెట్స్ని బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ మీకు టీచింగ్ ఉంటుంది కదా ఇట్లా క్షేత్రపర్యటన నీకు ఎంత బాగా అనిపిస్తుంది ఏదైనా అంటే చదువుకోవడంలో మేబీ ఒక 50% తెలుసుకోవచ్చేమో కానీ ఎక్స్పీరియన్సెస్ చూసి ప్రాక్టికల్గా చూస్తేనే దాన్ని అసలు ఏంటి బుక్లలో కామన్గా ఇంత క్లైమేట్ ఇంత టెంపరేచర్ అని చూస్తామేమో కానీ ఇక్కడ చూస్తే కానీ అసలు ప్రాపర్గా ఏం చెయ్యాలి ఎలా జరుగుతుంది అనేది ప్రాపర్గా ప్రాక్టికల్గా చూస్తేనే అర్థమవుతుంది